हाय फ्रेंड्स, वेलकम बैक टू विजय किचन। ई रोजु तेलंगाणा स्टाइल टमाटोस उड़किंची निल्व पच्चड़ी एला प्रिपेर चेसुकोलो चूपिस्तुन्नानु। जनरल गा टमाटोस उड़किंची पच्चड़ी पेट्टिनप्पुडु एक्कुव रोजुलु निल्व उंडदु कदंडी। एक्कुव रोजुलु निल्व उंडालंटे एला पच्चड़ी पेट्टालो ई वीडियोलो मीकु डीटेल गा चूपिस्तुन्नानु। ई पच्चड़ी कोरकु अर केजी टमाटोस तीसुकोनी वाटर लोकी वेसुकोनी मंची कडिगेसुकुन्न तर्वात ड्रैगा अय्येदाका आरबेट्टुकोवाली। नेनु इक्कड दोरगा उन्न टमाटोस कोंचेम गट्टिगा उन्न टमाटोस ने तीसुकुन्नानु। मेत्तगा उन्न टमाटोस तीसुकोवद्दंडी। వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి। తర్వాత స్టవ్ మీద ఒక pan పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసుకోవాలి। నేను ఇక్కడ 1/2 kg టొమాటోస్ సరిపడ మెజర్మెంట్స్ అన్ని కూడా చెప్తున్నానండి। ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అంటే 20 గ్రామ్స్ దాకా ఉంటుందండి। వేసుకున్న తర్వాత మంచి కలిపేసుకొని మూత పెట్టుకొని టొమాటోస్ మంచి ఉడికేదాకా ఉడికించుకోవాలి। ఉడికిన తర్వాత టొమాటోస్ నుండి వచ్చిన వాటర్ అన్ని కూడా డ్రైగా అయ్యేదాకా నేను వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకోవాలి। తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల పచ్చి ధనియాలే వేసుకుంటున్నానండి। ఇందులోకి 2 లవంగాలు, ఇంచు చెక్క, ఒక ఇలాచి వేసేసుకొని మిక్సీ చేసుకోవాలి। మీకు గరం మసాలా ఫ్లేవర్ కావాలంటే చెక్క, యాలక, లవంగం వేసేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేసేయండి। 2 పెద్ద వెల్లుల్లి గడ్డల్ని పాయల్గా చేసి పొట్టు తీసి వేసుకుంటున్నాను। ఇందులోకి 1/2 టీ గ్లాస్ కంటే తక్కువగా, 1/2 టీ గ్లాస్ కంటే ఎక్కువగా ఉప్పు వేసుకుంటున్నాను। ఇది 40 గ్రాముల వరకు ఉంటుందండి। 1 టీ గ్లాస్ వరకు కారం వేసుకుంటున్నాను, ఇది 50 గ్రాముల వరకు ఉంటుంది। ఇక్కడ ఉప్పు వెయిట్ ఎక్కువగా ఉంటుంది, కారం అనేది వెయిట్ తక్కువగా ఉంటుంది, కాబట్టి 50 గ్రామ్స్ ఉప్పు వచ్చేసి 1/2 గ్లాస్ అయ్యింది, 50 గ్రామ్స్ కారం వచ్చేసి 1 గ్లాస్ అయ్యిందండి। దీనిని మంచి మిక్సీ చేసిన తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి। ఇదే మిక్సీ జార్ లోకి మనం ముందుగా ఉడికించిన టొమాటోని వేసేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి। తర్వాత ఒక వెడల్పాటి మందమైన కడాయిని మాత్రమే పెట్టుకోవాలండి। మనం ఈ పచ్చడ తాలింపు వేసిన తర్వాత ఫ్రై చేస్తాము, అందుకని మందమైందే పెట్టేసుకోవాలి। ఇందులోకి 200 మిల్లీలీటర్ల పల్లి నూనె వేసుకుంటున్నాను। కొంచెం వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 ఎండుమిర్చి సగానికి కట్ చేసి వేసుకుంటున్నాను। ఎప్పుడైతే మనకి ఆవాలు చిటపటలాడతాయో అప్పుడు కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతి పొడి కూడా వేసేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర డ్రైగా వేగించుకొని పొడి కొట్టుకోవాలండి। మేము ఎక్కువగా పులుసులల్లో, టొమాటో కర్రీస్లల్లో ఈ జీలకర్ర మెంతి పొడి వేస్తూ ఉంటాము, అందుకని మేము ఎక్కువ స్టోర్ చేసుకుంటామండి। నేను అందుకనే ఈ పొడి కొట్టడం అనేది మీకు చూపించట్లేదు। ఇది వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న కారం వేసేసుకొని లో ఫ్లేమ్కి టర్న్ చేసేసుకోవాలి, లేకుంటే మాడిపోతుందండి। ఖచ్చితంగా లో ఫ్లేమ్కి టర్న్ చేసేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టొమాటో గుడం వేసేసుకొని కలిపేసుకోవాలి। ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కారం వేసినప్పటి నుండి ఈ టొమాటో పేస్ట్ వేసి మంచిగా కలిపేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉంచేసుకోవాలి। తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టేసుకొని ఆయిల్ మొత్తం కూడా బయటికి వచ్చేదాకా ఫ్రై చేసుకుంటూ ఉండాలి। ఎప్పుడైతే ఆయిల్ బయటకు వస్తుందో అప్పుడు ఇది గిన్నెను వదులుతూ ఉంటుంది, ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార పెట్టుకోవాలి। మధ్యలో ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కావాలంటే యాడ్ చేసేసుకోండి। దీనిని ఏదైనా ఎయిర్టైట్ డబ్బాలోకి పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే 3 నెలల నుండి సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి। ఇందులో వేసే ఉప్పు కారం పర్ఫెక్ట్గా ఉండి మనం మంచిగా ఫ్రై చేసుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి। కావాలంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా కూడా స్టోర్ చేసేసుకోవచ్చు। మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్।